మీ తర్వాత తరం అంటే ఇప్పుడు ఇప్పుడు రాస్తున్న రచయితలు మీరు చదువుతున్నారా, చరిత్రలవి కానీ చదువుతున్నారా, చదివితే మీకు ఏమనిపిస్తుంది? మీకంటే కొంచెం భిన్నంగా ఉంటాయి కదా. అంటే ఇప్పుడు రాసే వాళ్ళందరూ కూడా నిజంగా పూర్తిగా ఈ కాలానికి తగ్గట్టే రాస్తున్నారు, అందులో తప్పేమీ లేదు. వాళ్ళు ఏంటంటే ఈ తరం వాళ్ళు ఎక్కువ చూశారు ఈ తరం. నేనేమిటంటే పాతకాలమే ఆగతమే నా మనసులో పడిపోయి ఉన్నదాన్ని నేను. ఇప్పుడు ఈ వీళ్ళ కష్టాలు ఏమనుకుంటాయంటే తెల్లారు లేచింది మొదలు ఆడపిల్లలు, మగపిల్లలే కాదు ఆడపిల్లలు కూడా ఎంత కష్టం పడుతున్నారో నాకు తెలుసు. నేను మా చెల్లెలతో రోజు మాట్లాడేప్పుడు అదే అంట, మన కాలంలో మనం చదువులకి కష్టపడలేదు, దేనికి కష్టపడలేదు, హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకున్నాం. ఇప్పుడు ఆడుతూ పాడుతూ చదువుకునే పిల్లలు ఏరి పాపం. అందుకే నాకు ఒక యుద్ధంలాగా ఉంది వాళ్ళ చదువులు పైకి రావడం, తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగంలో పడుతున్న కష్టాలు. సాఫ్ట్వేర్ వాళ్ళు ఎంతంత పాప నిద్ర కూడా త్యాగం చేసి వాళ్ళు పడే కష్టాలు. అమ్మో ఇవన్నీ మనం పడలేదు, మేము నిజంగానే ఆడుతూ పాడుతూ చదువుకున్నాం. స్కూల్ ఫస్ట్ వచ్చినా సరే, మార్కులు ఎంత బాగా వచ్చినా సరే కానీ మేము ఏమీ శ్రమ పడలేదు. అసలు మా అమ్మ కూడా ఎప్పుడన్నా స్కూల్కి వెళ్ళినంటే సరే ఏమిటి కడుపులో నొప్పిగా ఉంది కానీ సరే కూర్చో, అంతేగాని వెళ్ళమని కూడా బలవంతం చేయలేదు ఎప్పుడు. మా ఆరోగ్యాన్ని బట్టి పరీక్షలు రేపు అనగా పరీక్షలు ఇవాళ సినిమాకి వెళ్ళేదాన్ని, మరి వద్దనేవారు కాదు. అప్పుడు అంత ఆడుతూ పాడుతూ చదివామన్నమాట చక్కగా. ఏ సినిమా అన్న వెళ్ళిపోతుందంటే అమ్మో రేపటి నుంచి పరీక్షలు కదా అంటే అయితే పర్వాలేదులే పగలు చదివేసుకుని రాత్రి సినిమాకి వెళ్ళొచ్చేద్దాం, అలా వెళ్ళేవాళ్ళం. అందుకని ఏమీ కష్టపడకుండా చదివిన వాళ్ళు ఇదివరకటి తరం వాళ్ళు హాయిగా. ఇప్పుడు వాళ్ళని చూస్తే నాకు చాలా జాలి అనిపిస్తుంది. ఈ పిల్లలందరూ ఎంతంత కష్టపడుతున్నారు బాబోయ్ అని. ఉద్యోగానికి కష్టమే, ఇటు చదువుకి కష్టమే, వీళ్ళు పడినట్టుగా ఎవ్వరూ పడలేదు ఇదివరకు. మరి ఇప్పటి పిల్లల మీద మీరు రాస్తున్నారా? ఇప్పుడు ఇప్పటి పిల్లల మీద రాస్తే ఇప్పటి పిల్లలు నా మీద యుద్ధానికి రావచ్చు, ఎందుకంటే వాళ్ళల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, అవన్నీ చెప్పగలగాలి నేను, అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. అది అంటే చెప్పడం అవసరం కదా. అవునవును, కవితల్లో ఎక్కువ రాస్తూనే ఉన్నాను. ఏంటంటే నమ్మి మోసపోవద్దు, ప్రతివాడిని నమ్మద్దు, ఇదేంటి ఏదో సినిమాకి వెళ్దానా షుగర్కి వెళ్దానా అంటే ఏదో సరదాగా నేర్పడం కాదు, అలాంటివి చేయకూడదు. ముందర వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగా తెలుసుకోవాలి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమిటి. అతి జనము పనికిరాదు, ఒక్క ఆడపిల్ల ఎవరితోనో ఒకళ్ళతో తిరగడం అది మంచిది కాదు, ఇలాంటివన్నీ కొంచెం కవితలు వాటిల్లో. మీరు కవిత్వం ఎప్పుడు రాయడం మొదలెట్టారు, ఎప్పుడు రాశారు, ఎంత రాశారు? అదే చెప్పాయి కదా, మొట్టమొదట కవితతోనే మొదలెట్టాయి. అసలు నిజంగా కవిత రాసి మా నాన్నగారికి చూపించాను కదా అప్పట్లో. తర్వాత చిన్న చిన్న కవితలు రాసేదాన్ని. వీళ్ళు ఎంఎస్కో వాళ్ళు పుస్తక ప్రపంచం అని కూడా పెట్టారు, దానికి కూడా నేను కవితలు కథలు ఇచ్చా వచ్చాయి నావి, దాంట్లో కూడా అవన్నీ ఇప్పుడు లేవు కానీ రాసేదాన్ని. తర్వాత ఇదిగో విపుల, మన ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి నవ్యగా వస్తుంది ఇప్పుడు అన్నిట్లో. ఇప్పటికి కూడా కవితలు రాస్తూనే ఉంటాను, ఈ నెట్ మ్యాగజైన్స్ వాళ్ళు అడుగుతుంటారు రాస్తూ ఉంటాను. ఒకటి తెలుగు భాష మీద కవిత చదివి వినిపించనా? వినిపించండి. మాతృభాష మీద వచ్చిన కవిత, మాతృదేవోభవ అంటూ పలుకుదాం అభివందనాలు, నా మాతృభాష తెలుగు, నాకు అదే మురిపెమంటూ చేయెత్తి జయకొట్టి జయధ్వానమే చేద్దాము. అదృష్టమే మనది, అందమునకు భాష మన తెలుగు, పసిడి పలుకులలోన పనసతొనల రుచిచూపు భాష, దేశ భాషలందు లెస్సయైన తెలుగు నిజమంతే నిక్కముగా చెబుతున్నా. పారిజాత పుష్ప సుగంధం, కోయిలమ్మ గొంతు మాధుర్యం, చందమామ చల్లదనం, కులుకులలకు మయూరి నాట్యం, పోత పోసుకున్న పద్య సౌందర్యాలు మనవి. పలుకు పలుకులోన పల్లవించేటి పద సాహిత్య మంజీరనాదమే తెలుగు, లక్షణముగ సాగు బ్రతుకు తెలుగు దివ్వే కాంతిలో, అక్షరాభివందనాలు తెలుగు తల్లి పాదాలకు. అలా చాలా తెలుగు భాష మీద రాయమంటే నెట్ వాళ్ళకి, సిరికానంద్ర వాళ్ళకి చాలా రాసిచ్చా. ఇది ఒకటి చిన్నది, పల్లెటూరు అనుభూతి ఈ కవిత పేరు. తల్లి లాంటి మా పల్లె ఇంటి పెరట్లో, వేప చెట్టు నీడలో మడత మంచాల వాలి, చెప్పుకున్న కబుర్ల తీపి మనసు అరల్లో దాగి మంచి టానిక్ అవుతుంది పట్నవాసాన యాంత్రిక జీవితంలో నాకు. పారిజాత పరిమళాలు పదాలలో రంగరించి మావి కొమ్మల దాగిన కోయిల గానమంత చిందించి, పాటలేవో పాడెయ్యాలని జామి చెట్టు మీద చిలక రంగుల్లో అద్ది, గోరింట కొమ్మల ఉయ్యాలలోగే గోరింక ముక్కుతో బొమ్మలయ్యాలని ఊహించుకోవటం నాకదో గొప్ప అనుభూతి.
అప్పుడప్పుడైనా దక్కుతోంది నా మనసుకు తీయని అనుభూతి. నా పిల్లల మాట ఏమిటి, ఏడాదికోసారి రమ్మన్నా రారు, పల్లెటూరు అంటారు పనికిరాదంటారు. ఉప్పెనలా చదువుల ఉధృతం ముంచుతోంది వికసించే మనసుల వాకిళ్ళు. వాళ్ళదేముంది తప్పు, కాలమే అలా ఉంది. ఆవహించింది అంతర్జాల మాయాజాలం కూడా. బయట గాలిలో ఆటలు మాయం, మనిషి మనిషికి దూరం ఖాయం. సున్నితమైన స్పందనలేమితో తల్లడిల్లుతారేమో ముందు ముందు ఉల్లాసభరిత మానసిక వికాస అనుభూతుల ఆకలి కరువుతో. బాగుంది, అనుభూతులు లేకుండా ఇప్పటి పరిస్థితులు బాగా అదే ఇప్పటి పరిస్థితుల్లో వీళ్ళు అనుభూతులు అన్నవి లేకుండా ఏదో అలా గడిపేస్తున్నారంతే.